రాజకీయ ఆటలో ఓ సర్పంచ్ బలయ్యారు. రాహుల్ సభలో ఉత్సాహం ప్రదర్శించి సభను విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన కాంగ్రెస్ సర్పంచ్ పై టీఆర్ఎస్ బలమైన వేటు వేసింది. రాజకీయ ఆటలో ఓ సర్పంచ్ బలయ్యారు. రాహుల్ సభలో ఉత్సాహం ప్రదర్శించి సభను విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన కాంగ్రెస్ సర్పంచ్ పై టీఆర్ఎస్ బలమైన వేటు వేసింది. అక్రమాల్లో సర్పంచ్ హస్తం ఉందన్న ఆరోపణలను లేవనెత్తి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. సర్పంచ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ చదరంగంలోనే ఈ వేట పడిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్పై సస్పెన్షన్పై అమీన్పూర్ గ్రామస్తులు ఆందోళన చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే శ్రీనివాస్ గౌడ్ను సస్పెండ్ చేశారని, వెంటనే సస్పెన్షన్ను ఎత్తి వేయాలంటూ వారు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. నాకు సంబంధం లేనటువంటి గ్రామ పంచాయతీ ఒక సెక్రటరీ ఉంటుంది. ఆ సెక్రటరీ చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం దానికి కూడా ఇవి కారణాలు పెట్టుకొని మరి అధికారులు అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క అమీన్పూర్ మండలంలో అమీన్పూర్ పంచాయతీలో నన్ను ఎదుర్కోలేక వెనుకట్టేది రెండు కోటి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులు నేను ఒక్కటే ఒకటి సూటిగా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. హరీష్ రావు గారు మీ కోటరి మొదవేత నాయకుల కుట్ర పొందిర్రు. నా అమీన్పూర్ పంచాయతీలోనే ఇస్కాబాయ్ గ్రామంలో మిషన్ కాకతీయ పనుల కింద ట్రాక్టర్ మట్టి తీయకుండా 16 లక్షల రూపాయలు మీరు తీసుకెళ్ళిన విషయం వాస్తవం కాదా అని అడుగుతాం. ఒక్క విడత కాదు 2 విడతలు కూడా పెట్టి ఆ చెరువుకి ఒక గంపటి మట్టి కూడా తీయలేదు. దాదాపుగా 16 నుంచి 20 లక్షల రూపాయలు దాని మీద బిల్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇవన్నిటికీ నేను బాధ్యత వహించాలని మీరు ఏ విధంగా చెప్తున్నారో, మరి నేను దీనికి బాధ్యత వహించాలంటే మరి ఇప్పుడు ప్రస్తుతుల సమక్షంలో ప్రజల సమక్షంలో మీరు అక్కడ రండి. ఇంకా వర్షాలు పడలేవు, మీరు తీసిన పూడికి ఆండే ఉంది, గంపడి మట్టి తీయకుండా మీరు డబ్బులు డ్రా చేసుకున్న బాధ్యత హరీష్ రావు గారు వహిస్తారా అని చెప్పి నేను సభాముఖులు సవాలిస్తున్నాము. ఈరోజు కేవలం ఇది ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పని. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి చిల్లర వేషాలు ఇవన్నీ కూడా బంద్ చేసుకోవాలి. టైం సమయం దగ్గరకు వచ్చింది. మీ దుకాణం అంతా బంద్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్గా ఏ ఒక్కరం కూడా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని పాతాల లోకానికి పంపించిన దాకా, పెట్టేదాకా, పాటిపెట్టేదాకా వదిలే ప్రసక్తి లేదని చెప్పి అక్రమ లేఅవుట్ల విషయంలో గతంలోనే పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తాజాగా సర్పంచ్ పై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.